మన యేసు ప్రభువారు బూడిదకు ప్రతిగా భూదండమునిచ్చే దేవుడు. అసలు నాకు ఆరాధించడానికి నోరు కూడా మెదడం లేదు. మీరు పాట పాడుతున్నారు కానీ నాకు నోట్ల నుంచి ఆరాధన రావట్లేదు. ఏం బాగుందని పరిస్థితి ఇలా అయిపోయింది, ఆశలు నడి ఆశలు అయిపోయాయి, ఇంకా చివరికి మిగిలింది నాకు బూడిదే, బుగ్గి పాలైపోయింది నా జీవితం అని బాధపడుచున్నావా? నేనేనా ఈ పాపం చేసింది? నాలాంటి వాడేనా ఈ పాపం చేసింది? నేనేనా ఇట్లాంటి పరిస్థితికి దిగజారిపోయింది అని కొన్నిసార్లు నీ మీద నీకు విరక్తి వచ్చిన పరిస్థితులు ఉన్నట్లయితే, ఈరోజు అట్లి బూడిదాంటి పరిస్థితిలో దేవుడు కార్యాన్ని చూడాలని ఆశపడుచున్నావా? ఈ వాక్యం నీ కొరకే. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనొందుదురు. యెషయా గ్రంథం 61:3 అందరం కలిసి చదువుకుందాం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీయు యెహోవా నాటిన చెట్లన్నీయు వారికి పేరు పెట్టబడును. చాలండి, నేడు వాక్య ధ్యానం నిమిత్తమై ప్రభుని ఆరాధించినట్లు ఒక్క మాటను మాత్రమే ఈరోజు మన గమనికకు తీసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుచున్నాడు. బ్యూటీ ఫర్ యాషెస్. ఇంకో మాటలో బూడిద అనుభూతిలో, బూడిద లాంటి పరిస్థితిలో, బూడిద లాంటి జీవితంలో పూదండ, ఇంకో మాటలో అందమైన ప్రపంచాన్ని బూడిదలో నుండి చేసే దేవుడు మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఈ ప్రవచనము ఏ రీతిగా దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్త 4:18 అందరం కలిసి చదువుకుందాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును, కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభుహిత్సవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరకెను. అయితే ఇప్పుడు రాయబడిన మాట 21 అందరం కలిసి చదుదాం. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను, సమాజ మందిరంలోనున్న వారందరూ ఆయనను తేరిచూడగా ఆయన ఈ మాట బాగా గమనించండి, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. నేడు ఈ లేఖనము నెరవేరింది. ఏంటా లేఖనము? బూడిదకు ప్రతిగా పూదండము. బ్యూటీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ యాషెస్, బ్యూటీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ యాషెస్. అందుకొరకే బూడిద పాలైపోయింది అని ఒకసారి మాట్లాడితే చిత్రరూపకంగా, రూపకాలంకారం ప్రకారంగా తండ్రి జీవితం, వారి జీవితం అండి బూడిద పాలైపోయింది. అంటే మన భాషలో బుగ్గి పాలైంది అంటాం కదా. ఎప్పుడన్నా నిన్నారా ఈ మాట? జీవితం బుగ్గి పాలైపోయిందండి. అంటే మన భాషలో ఏంటంటే నాశనం అయిపోయింది. మన యేసు ప్రభువారు బూడిదకు ప్రతిగా పూదండమునిచ్చే దేవుడు. యెషయా గ్రంథం 61:3 మరొకసారి చదువుతాను, బాగా జాగ్రత్త వినాల్సిన మనం చేస్తున్నాం. సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింప చేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును. భారభరితమైన ఆత్మ. ఈరోజు ఉదయ కాలం నీ పరిస్థితిదా? చాలా భారంలో వచ్చానండి, అసలు నాకు ఆరాధించడానికి నోరు కూడా మెదడం లేదు. మీరు పాట పాడుతున్నారు కానీ నాకు నోట్ల నుంచి ఆరాధన రావట్లేదు. ఏం బాగుందని పరిస్థితి ఇలా అయిపోయింది, ఆశలు నడి ఆశలు అయిపోయాయి, ఇంకా చివరికి మిగిలింది నాకు బూడిదే, బుగ్గి పాలైపోయింది నా జీవితం అని బాధపడుచున్నావా? నీకు నీ ముందు 5 పరిచయించాలని ఆశపడుతున్నాను. వారి జీవితంలో బుగ్గి పాలైపోయిన పరిస్థితులు. మొదటిగా నిర్గమకాండం 32:21 చూస్తే మోషే సీనాయి పర్వతం మీద ఉన్నాడు, 10 తీసుకున్నాడు, యెహోషువతో పాటు దిగి కిందకు వస్తున్నాడు. కిందకు వచ్చి చూసరికే బహు హృదయ విదారకమైన దృశ్యం. అవమానముకు చేరువగా, నాశనమునకు చేరువగా, ఒక మాటలో చెప్పాలంటే దిగంబరత్వానికి మారుపేరుగా అహరోను జీవితంలోనే కని విరి ఎరుగని రీతిలో తన జీవితంలో ఓటమిని చూసిన ఆ దృష్టాంతానికి ఎప్పుడైతే మోషే కళ్ళారా చూశాడో, బైబిల్ రాయబడ్డ మాట అందరం కలిసి నిర్గమకాండం 32
21వ వచనం చదువుకుందామండి. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదికి ఈ గొప్ప పాపము రప్పించినట్లు, వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును అడుగగా, 25వ వచనం కూడా చదువుకుందాం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను, వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి యుండెను. చాలండి, ఒక మాటలో చెప్పాలంటే గొప్ప పాపము మారుపేరుగా గొప్ప అవమానము. ఎంతటి అవమానం అంటే తలెత్తుకోలేని పరిస్థితి, దిగంబరత్వం. వారి జీవితంలో ఎప్పుడు కూడా ఇది ఊహించకపోయి ఉండొచ్చు. దీనికి అహరోనే కారకుడవుతాడని సాక్షాత్తు అహరోనేమి మోషేయమి కళ కూడా కనకపోయి ఉండొచ్చు. ప్రమిత్రమా, కొన్నిసార్లు నీ జీవితంలో నేనైనా ఈ పాపం చేసింది, నాలాంటి వాడైనా ఈ పాపం చేసింది, నేనైనా ఇట్లాంటి పరిస్థితికి దిగజారిపోయింది అని కొన్నిసార్లు నీ మీద నీకు విరక్తి వచ్చిన పరిస్థితులు ఉన్నట్లయితే, ఈరోజు అట్లి బూడిదాంటి పరిస్థితిలో దేవుడు కార్యాన్ని చూడాలని ఆశపడుచున్నావా? ఈ వాక్యం నీ కొరకే. ఈ అహరోను జీవితం అంతా బూడిద పాలైపోయింది, ఇశ్రాయేలు ప్రజల జీవితం బూడిద పాలైపోయింది. ఇంకా ఇంత గొప్ప పాపం నాకు అహరోను కారకుడైపోతే ఇంకా అహరోను పరిచర్యకి ఎప్పుడు కూడా యోగ్యుడు కాదు, ఇంకా నోరు తెరిచి ఆయన పరిచర్య చేయడానికి అనర్హుడు. బుగ్గి పాలైపోయిన అహరోను జీవితంలో దేవుడు ఎప్పుడైతే తన కార్యములు చేయదలిచాడో, యేసు ప్రభువారికి సాదృశ్యపూర్వకంగా అహరోను దేవుడు ఎలా ఏర్పరచుకున్నాడు? నిర్గమకాండం 28వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుదాం. నిర్గమకాండం 28వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుదాం. మరియు నాకు యాజకత్వము చేయుటకాయ నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును అహరోను కుమారులైన నాదాబు అబిహు ఎలియాజరు ఇతామారుడు ఇశ్రాయేలులో నుండి నీ యొద్దకు పిలిపింపుము. నాకు ఒక ప్రశ్న, యాజకత్వం చేయడానికి దేవునికి అహరోనే దొరికాడా? యాజకుడిగా మోషే ఇంకా మంచి పరిచర్య చేస్తాడని మనం అనుకుంటాం. మచ్చలేని మోషే, ఒక వాటలో చెప్పాలంటే ఏలు పెట్టి చూపించడానికి ఏ తప్పు లేని మోషే, ఆయన కదా యాజకత్వ పరిచర్య చేయడానికి అని మనం అనుకుంటాం. కానీ దేవుని కార్యము బూడిదకు ప్రతిగా పూదండం ఇచ్చే దేవుని యొక్క కార్యములో ఏ అహరోను ప్రజల దిగంబరత్వాన్ని కారకుడయ్యాడో, ప్రజల పక్షమున వారి బాధనెరిగిన ఆ యాజకుడే, ఆ అహరోనే సరి అయిన యాజక ధర్మము చేయగలవాడు అని చివరికి ఆ పరమాత్ముడు ఎరిగి అహరోనునే యాజకత్వపు పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. గొప్ప పాపమును కారకుడైన అహరోనే గొప్ప యాజకత్వ పరిచర్య చేస్తూ ఇశ్రాయేల్ ప్రజల పక్షమున తన చివరి శ్వాస తుది శ్వాస వరకు నమ్మకమైన యాజకత్వ పరిచర్య చేయడానికి దేవుడు ఎంపిక చేసుకున్నాడు. కాదా ఇది బూడిదకు ప్రతిగా పూదండం అంటే, అవమానం ప్రతిగా మహిమ అంటే కాదా ఇది? అందుకొరకు యెషయా భక్తుడు అంటాడు 61వ అధ్యాయం, యేసుప్రభు చేసిన కార్యం ఏంటండి? తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్తగా మన సహానుభవం గలవాడైన యేసు క్రీస్తు ప్రభువారు మన అవమానమును, ఏ ప్రాంతంలో అయితే అవమానం జరిగిందో, ఏ ప్రాంతంలో అయితే దిగంబరత్వానికి కారణమైందో, ఆ ప్రాంతంలోనే అదే ప్రధాన యాజకుడైన యేసు ప్రభువారు మనకు చేసిన కార్యాన్ని 61:7 యెషయా గ్రంథం 61:7 అందరం కలిసి చదువుదాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు, వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఏంటట? అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత, ఇది మొదటి అనుభవం. అవమానము నుండి రెట్టింపు ఘనత, ఇది బూడిద నుండి భూదండముగా మార్చే దేవుని తొలి కార్యం. అయ్యో నా ఆత్మీయ జీవితంలో ఇంత ఓడిపోయానే, అయ్యో నా మీద నాకు అసహ్యమేస్తుంది, ఈరోజు అపవాది నీ నోరు తెరవకుండా భారభరితమైన ఆత్మలు నీలో నలగొట్టుతున్నట్లయితే, ఈరోజు స్తుతి వస్త్రము దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తూ అహరోను యాజకత్వపు వస్త్రము ధరించుకొని ప్రజల పక్షంలో విజ్ఞాపన చేస్తూ వారి సహ అనుభవంలో వారి బాధను అనుభవించిన అహరోను, అయ్యో ఇది మానవుని యొక్క సనిసాయ స్థితి, ఇది మానవుని యొక్క దుర్భరమైన స్థితి, ఈ మానవుడు మంటివాడు, అయ్యా దిగంబరి అవుతాడు, ఒక్కసారి దేవుని సన్ని దూరమైతే మానవుడు ఏ అధాపాతాలకు దిగపోతాడు, ఆ యొక్క శరీరం యొక్క బలహీన తెరిగిన అహరోను మాత్రమే అర్థం చేసుకున్నాడు. కాబట్టి అహరోనే దేవుడు యాజకునుగా హెచ్చించి ఆ అవమానంకు బదులు రెట్టింపు ఘనతకు పాత్రునిగా చేసిన ఆ దేవుని, బూడిదకు ప్రతిగా పూదండం ఇచ్చిన దేవుణ్ణి ఆరాధించిన ఉదయకాలం. రెండో మాట చూస్తాం, యోనా 1వ అధ్యాయం 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని
యోనా యొప్పేకు పోయి నినివే పొమ్మంటే పోనని అడ్డం తిరిగే దైవజన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. ఇంకో మాటలో అవిధేయత అనే దుష్టత్వంతో నిండిన ఆ యొక్క యోనా నినివే పొమ్మంటే తర్షీష్కు పోయాడు. ఎదురు తిరిగే యోనా, ఎదురు తిరిగే యోనా ఇప్పుడు తన జీవితంలో దేవుడు తను ఎలా మార్చుకున్నాడు, ఇది దేవుని కార్యం. అందరం కలిసి చూద్దాం. ఎంత దూరం పోయినా, ఎంత అడ్డం తిరిగినా, ఎంత వద్దని చెప్పి ఆ పారిపోయినా ఆ యొక్క యోనాను దేవుడు ఎలా వాడుకున్నాడు ఒక్కసారి మాటల్లో చూస్తే ఆ యోనా 3:5 అందరం కలిసి చూద్దాం. బుక్ ఆఫ్ జోనా 3:5 విల్ రీడ్ ఆల్ టుగెదర్. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. అందరూ పశ్చాత్తాపడుతున్నారు, జంతువులు కూడా, రాజు నుంచి పకిరోడు దాకా ప్రతి ఒక్కరూ. అంటే ఇంకో మాటలో నినివే పట్టణం 100 పాలు పశ్చాత్తాపంలో మునిగి తేలుతో తేలడానికి కారకుడయ్యాడు ఈ ఎదురు తిరిగిన దైవజనుడు కదా. అయితే చివరికి ఆయన దేవుడు ఎలా వాడుకున్నాడు? యోనా 4:11 అందరం కలిసి అవుదాం. ఎంతమంది మారు మనసు కారకుడయ్యాడండి. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహుపశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా? ఇంకో మాటలో 120,000 మారు మనసు కారకుడైన ఉజ్జీవ ప్రసంగికుడు. రెండో మాటలో చెప్పాలంటే అడ్డము తిరిగిన వ్యక్తిని ఎదురాడు దైవజనుణ్ణి ఉజ్జీవ ప్రసంగికునుగా మార్చాడు. అది దేవుని యొక్క కార్యం. ఎదురాడు వ్యక్తిని ఉజ్జీవ కారకుడుగా మార్చాడు. మొదటిది అవమానమునకు రెట్టింపు ఘనత, రెండవది ఎదురాడు వ్యక్తిని ఉజ్జీవమునకు కారకుడుగా మార్చాడు. ఒక ఎదురాడే వ్యక్తిని తీసుకొని 120,000 పాత నిబంధనలో బిగ్గెస్ట్ రివైవల్, అతి గొప్ప ఉజ్జీవం ఉందంటే అది యోనా జీవితంలో మనం చూస్తాం. ఆలోచించండి, ఫేస్బుక్ లేదు, యూట్యూబ్ లేదు, ఇన్స్టాగ్రామ్ అసలే లేదు, ఇంటర్నెట్టా అసలు దాని స్పెల్లింగ్ కూడా తెలియదు ఆ దినాల్లో. ఇంటర్నెట్ అంటే ఏంది కూడా తెలియదు, కంప్యూటర్ అంటే ఏంది కూడా తెలియదు. అయినా సరే సౌండ్ సిస్టమ్ ఉందా తెలియదు, పిఏ సిస్టమ్ ఉందా తెలియదు, ఏమీ లేదు, వాహనాలు ఉన్నాయా లేవు, ఏమీ లేని ఆ దినాల్లో ఒంటరి వాడై 120,000 పశ్చాత్తపడి 100 రూపాయలు పట్టణం అంతా మారు మనసు పొందడానికి అంత ఉజ్జీవ ప్రసంగికుడుగా మార్చుకున్నాడు ఒక ఎదురాడిన వ్యక్తిని. ఇది దేవుని కార్యం. దిస్ ఇస్ వాట్ గాడ్ కెన్ డూ వెన్ హీ వాంట్స్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్ ఆఫ్ ఐషియా 61:3. యెషయా గ్రంథం 61:3 మస్తకి నీతి అనే వృక్షముగా పనాటించుకొని తను గణపరచబడాలని ఆశపడినప్పుడు దేవుడు మన జీవితాల్లో చేసే రెండవ కార్యం ఎదురాడు వ్యక్తిని ఉజ్జీవ ప్రసంగికునిగా మార్చాడు. మూడో మాట చూస్తాం. అపొస్తలకార్యం 20:10 యాక్స్ ఆఫ్ అపొస్తలస్ 26:15. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడవని అడుగగా, ప్రభు నేను నీవు హింసించుచున్న యేసును. ఎవరండి సౌలు? హింసాత్మకుడు. కొంతమందికి దేవుడు అంటే అస్సలు పడదు, ఎందుకు పడదు కూడా తెలియదు, పడదు అంతే. క్రైస్తవులు అంటే ఇంక అసలే పడదు. ఆ వాక్యం ఏమి వినరు, ఏం చెప్తున్నారు తెలుసుకోరు. ముందు ఒకలాంటి అసహ్య భావం, ఒకలాంటి హింసాత్మకమైన ధోరణి చూసిన వెంటనే ఎక్కడ అంటారు, ఇక్కడ కాలుతుందండి అని. అట్లాంటి వ్యక్తే సౌలు. ఇంకో మాటలో చెప్పాలంటే హింసాత్మకమైన ధోరణికి మారు పేరుగా నిలువెత్తు నిదర్శనంగా అతి భయంకరమైన అపోజిషన్కి కారకుడే సౌలు. ఇంకా ఆయన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, దేవుని కార్యం అంటారా? అందరు రాసేసారు, క్రైస్తవులు అందరూ భయపడిపోయారు. చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ఆయన వస్తున్నాడండి, సౌలు బయలుదేరుతున్నట్టు అందరు తలుపులు వేసేసుకొని లాక్ వేసుకొని ఉన్నారు. అట్లాంటి సౌలును దేవుడు ఎలా మార్చుకున్నాడు? పౌలుగా మార్చుకున్నాడు. ఇది దేవుని కార్యం. ఇంకొక మాటలో చెప్పాలంటే బూడిద పాలవ్వాల్సిన సౌలు జీవితంలో హింసాత్మకుడిని దేవుడు మహా గొప్ప సంఘ స్థాపకుడుగా మార్చుకున్నాడు. హింసాత్మకుడిని సంఘ స్థాపకుడుగా మార్చుకున్నాడు. ఇది దేవుని కార్యం కాదా? ఎలాంటి సంఘాలండి? నూతన నిబంధన ప్రభంజనానికి కారకుడయ్యాడు. నూతన నిబంధన సంఘ ప్రభంజనానికి కారకుడే అపొస్తలుని పౌలు. ఒకప్పుడు హింసాత్మకుడు, ఇప్పుడు దేవుని యొక్క సంఘములను స్థాపించే అతి గొప్ప శక్తిగా దేవుడు మార్చుకున్నాడు. ఎంత గొప్ప కార్యం ఇది. అందుకొరకే చాలాసార్లు దేవుని కార్యాన్ని మనం వెంటనే కంక్లూజన్కి వచ్చేస్తాం. ఇంకా అంతే అండి, వాని బతికంతే, వీని బతికింతే, ఇంకా వాడేమనుకు వస్తాడులే అని మనం అంటాం. ప్రభు అంటాడు వాడేనా కావాలంటాడు. ఆ సౌలు ఇంకేమనుకు వస్తాడని భయపడి చివరికి సౌలు వెళ్ళి దమస్కు మార్గంలో వెళ్ళిన తర్వాత ఆ యొక్క తిన్నని వీధులకు వెళ్ళి ఎప్పుడైతే అననీయాన్ని అభిషేకించమని చెప్తాడో, హస్తనిక్షేపం చేయమని చెప్తే అన్నయ్యతో పాటు మిగతా అంతా భయపడతారు. ఏంటి ప్రభా, కరెక్టే చెప్తున్నావా, స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా ఉందా, ఈ వ్యక్తేనా, అదేంటి ప్రభా, సంఘంలో క్రైస్తవులను ఊచకోతకు వస్తున్నాడు కదా ప్రభా. అట్లాంటి హింసాత్మకుడు అంటే ప్రభా అంటాడు, హింసాత్ముడు కాదు, నా కొరకు బలమైన పాత్రగా నేను వాడుకొనబోతున్నాను, బూడిద ప్రాంతంలో భూదండం ఇచ్చేదేవుడు నేను.
దేవుని కార్యం నిరూపించుకున్నాడు. నూతన నిబంధన ప్రబంధనానికి హింసాత్మకుడిని దేవుడు మార్చి చరిత్రాత్మకమైన ఆ ప్రభావాన్ని దేవుడు మిగిల్చాడు. అందుకొరకే ఈరోజు ప్రభు కార్యాన్ని చులకన వేసి ప్రభు కార్యాన్ని చిన్న చూపు చూస్తే మరొకసారి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడు బూడిదకు ప్రతిగా పూదండమునిచ్చే మహా గొప్ప కార్యమును చేయువాడిని మనం స్తుతిస్తాం. నాలుగో మాట చూసుకుందాం, మనందరికీ సుపరిచితమైన భాగమే లూకాస్వార్త 22:54-62 చూస్తే యేసుప్రభు శిష్యుల్లో పేతురు జీవితంలో మనందరికీ బాగా పరిచయమైన మాట, బొంకిన పేతురు అంటే అబద్ధాలు చెప్పిన పేతురు. యేసుప్రభు ఎవరో నాకు తెలియదని బొంకిన పేతురు. ఆ పేతురు నుంచి దేవుడు ఏం వాడుకుంటాడు, మన జీవితాల్లో చాలాసార్లు బొంకుతూ ఉంటాం, మాటల ద్వారా, క్రియల ద్వారా, కొన్నిసార్లు మన ఆలోచనల ద్వారా, మన సాక్ష్యం ద్వారా బొంకుతూ ఉంటాం. అట్లాంటి మన జీవితాల్లో, పేతురు లాంటి మన జీవితాల్లో ఇప్పుడు దేవుడు పెంతికొస్త ఉద్యమంలో 50వ దినమందు గొప్ప క్రైస్తవ ప్రపంచానికి అరంగేట్రం తెర తీస్తున్న వేళ, పరిశుద్ధాత్మ దేవుని పరిచయం చేస్తున్న వేళ, ఆ గంభీరమైన మహా ఉద్యమానికి పురుడుబోస్తున్న సందర్భంలో ఎవరిని వాడుకున్నాడు అని అపొస్తలుల 2వ అధ్యాయంలో చూస్తే మనందరికీ బాగా పరిచయం. 41వ వచనంలో పేతురు ప్రసంగించడం ఆరంభించాడు 11 మందితో కలిసి. ఏ పెదవులైతే ఒకప్పుడు యేసుప్రభు కాదని, ఆయన ఎవరో నేను ఎరగనని బొంకాడో, అదే పెదవులు సత్య సువార్తను వాక్యం అధికారముతో శక్తితో విడుదల చేస్తున్నప్పుడు 3000 మంది అక్కడే పాపం గురించి, తీర్పు గురించి, నీతిని గురించి ఒప్పించబడి పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుగా అంగీకరించడానికి ఇదే పెదవులు ఒప్పించే కార్యక్రమాన్ని చేశాయి. ఇది దేవుని కార్యం. ఇంకో మాటలో బలహీనమైన పేతుర్ని బలమైన వ్యక్తిగా మార్చింది ఈ క్రీస్తు ప్రభువు యొక్క కార్యం. ఓన్లీ గాడ్ కెన్ బ్రింగ్ ద స్ట్రాంగెస్ట్ అవుట్ ఆఫ్ ద వీకెస్ట్. బలహీనమైన వాటిలో నుండి బలమైన వాటిని తీసుకొచ్చే కార్యక్రమం దేవుడు తప్ప ఇంకెవరు చేయలేరండి. బైబిల్ చూడండి కావాలంటే పౌలు బలహీనుడే, ఆ కాలంలో పుట్టిన నేనంత అనే సాక్ష్యం ఇచ్చాడు, బలమైన పరిచర్యగా వాడుకున్నాడు. పేతురు బలహీనమైన వాడే, బలమైన దేవుడు వాడుకున్నాడు. బైబిల్ ఎవరైనా తీసుకోండి, బలహీనమైన వారు ఎంతమంది అయినా సరే వారి బలహీనతలో నుండి ఎప్పుడైతే వారు పశ్చాత్తపడ్డారో బలమైన పాత్రలుగా దేవుడు వాడుకున్నాడు. ఎవరిని తీసుకున్నా సరే, ద మోస్ట్ వీకెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్, గాడ్ మేడ్ దెమ్ ద స్ట్రాంగెస్ట్ టెస్టిమనీ ఇన్ ద వరల్డ్. ఈరోజు అట్లాంటి పరిస్థితులు ఉన్నావా? ప్రభు నిన్ను కూడా వాడుకుంటాడన్న సత్యాన్ని మరొకసారి వాక్యం ద్వారా నేను ప్రోత్సహించాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు ఆఖరిగా సంఖ్యాకాండం 21:8-9 అందరం కలిసి చదువుకుందాం. సనిగిన కారణాన్ని బట్టి ఇస్రాయల్ ప్రజల మధ్యలో దేవుడు తాపకరమైన సర్పములు పంపించాడు. తాపకరమైన సర్పములు పంపిస్తే వీరు చావు కారణమైంది ఆ సర్పములు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు తాపకరమైన సర్పలు ఉంటాయి. ఇప్పుడు తాపకరమైన సర్పములు వారి మరణానికి కారణమైతే చూడండి, ఇది ఎంత వెర్రితనంగా ఉందో దేవుని కార్యం. ఏంటండి వెర్రితనం? వెర్రితనం అంటే బహుశా మీరు అనుకోవచ్చు ఫూలిష్నెస్, హౌ ఫూలిష్ సమ్టైమ్స్ గాడ్స్ వేస్ ఆర్ అని చాలాసార్లు తెలియని కొంతమంది మూర్ఖులు మాట్లాడుతుంటారు. వాస్తవంగా చూస్తే మోషే పరిస్థితులు మనం ఉంటే దేవుడు అంటారు మాట, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, సంఖ్యాకాండం 21:8 కలిసి చదువుదాం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను, చూడండి ఆల్రెడీ తాపకరమైన సర్పములు కాటేస్తున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. మనమేమిటి ఏమంటామండి? ఇప్పుడు COVID-19తో బాధపడుతున్నారు అనుకుందాం, అర్థం చేసుకోవడం కొరకు ఉదాహరణ చెప్తున్నాను. COVID-19తో బాధపడితే ప్రభువా COVID-19తో చచ్చిపోతున్నారు ప్రభు అంటే, ఇంకొక COVID-19 లాంటి వైరస్ తయారు చేసి విడిచిపెట్టి అంటే ఏమంటామండి? పిచ్చోడో ప్రభు అంటాం మనమైతే, కదా? అంతే కదండి, లాజిక్ ప్రకారం చూస్తే అది వెర్రితనం కదా. ఆల్రెడీ పాము కాటుస్ వస్తున్నట్టే మళ్ళీ పాము గుర్తుని చేయమంటున్నాడు అక్కడ, అదేంటి? అవును, సువార్త కొన్నిసార్లు వెర్రితనంగా అనిపిస్తుంది కాదంటారా? 1 కొరింథీ 1:1 చూడండి, 1 కొరింథీ 1 కొన్నిసార్లు లాజిక్ అంతుపట్టదు. అదేంటండి, మేము ఎవరో ఆదాం పాపం, మేము పాపలం ఎట్లయితాం, ఎట్లయితే మా పాపానికి యేసుప్రభు చచ్చిపోతాం, మా పాపం ఎట్లా పరిష్కారం అవుతుంది, ఆయన రక్తం ఎక్కడో కారిస్తే మేము చూసామా, ఆయన చనిపోయి సమాచారం తెలియచింది మనం చూసామా, ఏం మాట్లాడుతున్నారని కొన్నిసార్లు బుద్ధిహీనంగా మనం మాట్లాడుతుండొచ్చు, అది వెర్రితనంగా కనిపించవచ్చు. 1 కొరింథీ 1:18 అందరం కలిసి చదువుదాం. 1 కొరింథీయన్స్ 1:18, సిలువను గూర్చిన వార్త బాగా వినండి, నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. వెర్రితనమును శక్తిగా మార్చే దేవుడు. గాడ్ కెన్ టర్న్ ఫూలిష్నెస్ ఇన్ టు ద పవర్ ఆఫ్ గాడ్. చాలాసార్లు దేవుని కార్యం వెర్రితనంగా అనిపిస్తుందా నీకు? అలా వెర్రితనంగా అనిపిస్తుంటే కరెక్ట్ ట్రాక్లో ఉన్నాను అర్థం. దేవుని కార్యాన్ని దేవుడు మహిమకరంగా మార్చుకోగలడు, అదే దేవుని యొక్క సామర్థ్యం. ఎందుకంటే ఈ వెర్రితనం
మోషేతో మాట్లాడుతున్న ప్రభువా కొంతమంది ప్రజలు అనుకుండొచ్చు మోషేకి పాపము తెలివి ఉన్న తెలివి కాస్త పోయింది, చాలా పాపం వృద్ధాప్య బలహీనతల్లో తెలివి అంతా చల్లారిపోయిండొచ్చు, దేవుడు ఒకటి చెప్తే నీకు ఇంకోటి అర్థమైండొచ్చు అని ప్రజలు మాట్లాడొచ్చు, వెర్రి కేకలు వెర్రి చేష్టలు కొంతమంది చేసిండొచ్చు. అయితే వాస్తవంగా చూస్తే ఆ పరిస్థితిలో మన బహుబలమైన వాక్యాన్ని చూస్తే తాపకరమైన సర్పములు వచ్చి కాటేస్తుంటే దేవుడు అంటున్నాడు మోషేతో ఇంకొక సర్పం చేయి, ఇలాగే చేయి, ఇలాగే చేసి ఈ ఇత్తడి సర్పములు ఏం చేయాలి పైకెత్తి చూపించు, ఎవరైతే ఆ సర్పను చూస్తారో వాళ్ళు చచ్చిన వారు బ్రతుకుతారని. ఒక్కసారి ఇమాజిన్ చేయడానికి ప్రయత్నిస్తామా, కాటేస్తున్నారు తాపకరమైన సర్పములు వచ్చాయి, ఒకళ్ళు కాటేస్తున్నాయి విషం జిమ్ముతూ ఉన్నారు సరే అని చెప్పి ఇంకోళ్ళు తీసుకెళ్దామని లోపల ఇది వాళ్ళకు కూడా కాటేస్తుంది, అయ్యో అని చెప్పి ఇంకోళ్ళు తీసుకెళ్దామంటే వాళ్ళకు కాటేస్తుంది. ఒక్కసారి COVID-19 ఇమాజిన్ చేసుకోండి, ఒకరికి వచ్చింది కాపాడదని పోతే ఆయనకు అంటుకుంది, ఇంకా ఆయన ఇంకో ఎండుకుంది, ప్రతి ఒక్కరు మరణిస్తున్నారు, ఎటు బయటకు వెళ్ళని పరిస్థితి, ఇంకా భయాందోళన వాతావరణం ఎక్కువైపోయింది, తాపకరమైన సర్పలు విజృంభిస్తూ మరణము విలేతాణం వాడుతున్న ఆ ప్రాంగణములో ఆ ఎడారిలో ఒకే పరిష్కార మార్గం. ఏంటా పరిష్కార మార్గం? దేవుడు మోషేతో అంటున్నాడు ఒక్కసారి సర్పాన్ని తయారు చేయి, బహుశా నేను మోషే ప్రాంతంలో ఉంటే అంటాను ప్రభా కాటేసేదే సర్పం లేదు మళ్ళీ ఇంకో సర్పం ఏంది ప్రభా అని. అందుకొరకు కొన్నిసార్లు దేవుని కార్యములు మన బుద్ధి జ్ఞానములకు మించిందన్న సత్యాన్ని దేవుడు మనకుసారి జ్ఞాపకం చేస్తున్నాడు. తాపకరమైన సర్పములు ఇత్తడి సర్పములు తయారు చేసినప్పుడు ఇత్తడి దేవుని యొక్క తీర్పు గుర్తు. అందుకొరకే పాపమునకు విరుగుడు రావాలి అంటే బాగా గమనించండి, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. మరి ఎవరు రక్తం చిందించబడాలి? బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు. మరి నీతిమంతుడు లేనప్పుడు మరి పాపమునకు విరుగుడు రక్తం ఎవరు చిందించాలి? కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కాలము సంపూర్ణమైనప్పుడు శరీరుడుగా రక్త మాంసములతో బాలివాడై పాపముగా చేయబడ్డాడు. బాగా వినండి, బాగా వినండి, ఇత్తడి సర్పము నిజమైన సర్పం కాదు, ఇత్తడి సర్పము నిజమైన సర్పం కాదు, ఇత్తడి సర్పము నిజమైన సర్పము లాగా తయారు చేయబడింది కానీ అది సర్పం కాదు, అది ఇత్తడి. దేవుని యొక్క తీర్పు పాపముగా చేయబడిన యేసు ప్రభు మీదకి ఎప్పుడైతే వచ్చిందో ఆ కలవరిశిలలో యేసు వైపు చూచినప్పుడు బూదిగంత నివాసంలో నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి నేనే. మరి ఒకసారి గమనించండి, నేనే దేవుడను. బూదిగంత నివాసులందరూ క్రీస్తు శిల వైపు చూసినప్పుడు ఆ రోజు ప్రజలందరికీ విరితనంగా కనిపించింది, నువ్వు దేవుడైతే దిగిరా అని చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి, ఆ రోజు ప్రజలు ముఖం మీద వేసిన ఉమ్ములు గుర్తొస్తున్నాయి, కానీ ఆ కల్వరి శిలను చూసిన ప్రజానికమంతా రక్షించబడ్డారు, స్వస్థత పొందారు, పాపను విడుదల పొందారు, అది దేవుని శక్తిగా మార్చబడింది వారి అనుభూతి. ఈరోజు ప్రేమిత్రమా ప్రశ్న అడుగుతా ఉన్నాను, ఈరోజు దేవుని సువార్త నీకు విరితనం కనిపిస్తుందా? దేవుని వాక్యం పిచ్చి పిచ్చి కనిపిస్తుందా? విరితనం కనిపిస్తుందా? ఆ విరితనాన్ని దేవుడు శక్తిగా శిలువ ద్వారా మార్చగలడు. ఆ ఇత్తడి సర్పములు ప్రతి ప్రజలు నిదానించి చూశారో వారు రక్షణ పొందారు. ఈరోజు వెర్రితనమును మహాశక్తిగా మార్చే యేసు ప్రభువారిని మనం ఆరాధిస్తాం. ఐదు మాటలు చూశాం, ఐదుగురు జీవితాలు చూశాం. ఈరోజు బూడిదకు ప్రతిగా భూదండమును, దుఃఖం ప్రతిగా సంతోషమును, భారభర్తమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఈరోజు దేవునికి దయచేసి ఉన్నాడని నువ్వు నిజంగా నమ్మగలిగితే అవును నా జీవితంలో ఈ ఐదంతలుగా బలహీనమైన అవమానమును రెట్టింపు ఘనతగా మార్చాడు, ఎదురాడే వ్యక్తిని ఉజ్జీవకారుడుగా మార్చాడు, హింసాత్మకుడిని సంఘ స్థాపకుడుగా మార్చాడు, నాలుగవదిగా బలహీనమైన వాడిని బలమైన వాడిగా మార్చాడు, ఐదవది వెర్రితనమును దేవుని శక్తిగా మార్చిన ఆ దేవుణ్ణి ఆరాధిస్తాం. అవును ఎందుకు దేవుడి కార్యం చేస్తున్నాడు? ఏడవ వచనం అందరం కలిసి చూద్దాం. మీ అవమానమును ప్రతిగా రెట్టింపు ఘనతను ఉందురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు, వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లు దేవుడు మన పెదవులను ప్రక్షాళన చేయనుగాక, నోటిని సడలింపజేయనుగాక, దేవుని ఆరాధించినట్లు ఆరాధించు ఆత్మను కుమ్మరించుగాక, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును దేవుడు మనలో విడుదల చేయనుగాక. ఇంకో మాటలో మస్తకి నీతి వృక్షముల వలె దేవుడు నాటిన వాడే మన జీవితాల్లో ఆరాధించి ఆత్మను దేవుడు కుమ్మరించును కాక. బహుశా మీరు కొంతమంది ప్రశ్న రావచ్చు, ఈ మస్తకి వృక్షముగా మార్చబడకపోతే నీ హృదయం నుంచి ఆరాధన రాదు, ఆరాధన రాకపోతే దేవుడు గణపరచబడు. అందుకొరకు 50:23 వచనంలో స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఆ స్తుతియాగం ఎవరు అర్పిస్తారు? ఈ పరిస్థితులను వెళ్ళిన వారు. అందుకొరకు యెషయాగ్రంథం 61:3 ఆఖరి భాగం చూడండి, యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీయు. మస్తకి వృక్షం ఒకటేనుందా? ప్లూరల్ ఉంది చూడండి, అక్కడ ఏమని రాస్తుంది? ఆల్ ఇన్క్లూజివ్. నీతి అను మస్తకి వృక్షములన్నీయు యెహోవా నాటిన చెట్లన్నీయు
వారికి పేరు పెట్టబడను. అన్నిటికి పేరు పెట్టి అన్ని స్తుతి వస్త్రంతో దేవుని ఆరాధించాలంటే మనలో ఎవరైనా సరే ఆరాధించట్లేదంటే అర్థం ఏంటంటే నీతి మస్తకి వృక్షంలో కాము నాటబడలేదు. ఇంకో మాటలో దేవుని కార్యమును మనం చూడలేదు కాబట్టి ఇంకా దేవుని ఆరాధించట్లేదు అర్థం. అదే నిజంగా అనుభవిస్తే వీరిలాగా రాయబడిన మాట చూడండి, యహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీయు యహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడను. ఈ చెట్లు దేవుని యొక్క ఉద్యానవనంలో నాటబడిన వారై ప్రభుని ఒలివ మొక్కల వలె కాకుండా, ఒలివ మొక్కలు సహవాసం ఉంటాయి మంచిదే, కానీ నీతి అను మస్తకి వృక్షములే దేవుని ఆరాధించగలవు. అలా దేవుని ఆరాధించినట్టు దేవుడు మనందరికీ సహాయపడునుగాక.